హలో అండి, నమస్తే. ఈరోజు నేను బేసన్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంతకుముందు కూడా నేను బేసన్ లడ్డు చూపించానండి, కానీ ఆ లడ్డుకి ఈ లడ్డుకి డిఫరెన్స్ ఉంటుంది. ఈ లడ్డు చేయడానికి టైం ఎక్కువగా పడుతుంది, ఓపిక్గా ప్రిపేర్ చేసుకోవాలి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఛానల్కి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు దాకా శనగపిండి తీసుకొని వేపించుకోవాలి. ఒక చిన్న విషయం అండి, నేను ఈ రెసిపీ చేసే సమయంలో కరెంటు పోతూ వస్తూ ఉంది, దానివల్ల కలర్ కూడా చేంజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుందండి. కొంచెం గమనించి ఏమనుకోకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి శనగపిండి అనేది కొంచెం పచ్చివాసన లేకుండా వేపుకోండి. మరీ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన లేకుండా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసి జల్లించుకోవాలి. శనగపిండిని వేపిన తర్వాత ఇలా స్ట్రైనర్ సహాయంతో జల్లించుకోవడం వల్ల ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా రవరవలా వస్తుంది. ఇప్పుడు అరకప్పు దాకా పాలు పోసి కలుపుకోవాలి. ఈ పిండిని నేను చల్లారనివ్వలేదండి, వెంటనే పాలు పోసి కలుపుకుంటున్నాను. ఫస్ట్ అరకప్పు పోసి కలుపుకున్నాను కదా, మరొక అరకప్పు పాలు తీసుకున్నాను, కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుతున్నాను. మొత్తం ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పాలు పట్టాయి. శనగపిండి చల్లారిన తర్వాత పాలు పోసి కలిపితే మీకు ఇంకా తక్కువ పాలు పట్టొచ్చు. నేనైతే వేడి మీద కలుపుకున్నాను కాబట్టి ఒక కప్పు దాకా పాలు పట్టాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉండలు లేకుండా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అరకప్పు దాకా నెయ్యి తీసుకున్నాను నేను. ఇందులోంచి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి ప్యాన్లో వేసి పాలు పోసి కలుపుకున్న శనగపిండి మిశ్రమం వేసి కలుపుతూ ఉండాలి. మంటని ఈ స్టేజ్లో స్లిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఫాస్ట్గా కలుపుతూ ఉండండి. ఒకసారి వేసిన నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి కలుపుకోండి. ఈ స్టేజ్ నుండి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉండండి. మరీ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే టైం ఎక్కువ పడుతుంది, ఓపుకుండదనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. అరకప్పు దాకా నెయ్యి తీసుకుందాం కదండి, ఆ నెయ్యి అంతా కూడా అయిపోయేంత వరకు మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మ్యాష్ చేసినట్టుగా కలుపుతూ డ్రైగా అయ్యేంత వరకు, అంటే పొడి పొడిగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. డ్రైగా అయ్యి పొడి పొడిగా అవ్వడానికి టైం పడుతుంది, ఓపిక్గా ఉండి ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా ప్రిపేర్ చేసే సమయంలో చేతులు నొప్పి పెడుతున్నట్లయితే మధ్య మధ్యలో 30 సెకండ్స్ పాటు అలా వదిలేసి మళ్ళీ కలుపుతూ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈజీగా చేతులు నొప్పి పెట్టకుండా ఉంటాయి. మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఈ విధంగా పొడి పొడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసిపెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడి పొడిలా ఉండాలి, పూర్తిగా చల్లారనివ్వకూడదు, గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన డ్రై నట్స్ వేసుకోండి. నేనైతే బాదం, కర్బూజ గింజలు, గుమ్మడి గింజలు వేసుకున్నాను. సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా బూర వేసుకోవాలి. ఇది పంచదార పొడి కాదండి, కానీ పంచదారతోనే ఈ బూర చేస్తారు. ఈ బూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపించానండి, మన ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. మీకు టైం లేదంటే మాత్రం నార్మల్గా పంచదార పొడి వేసుకోండి, నో ప్రాబ్లం. బూర వేసిన తర్వాత మంచిగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఇలాచి పౌడర్ కూడా వేసి కలుపుకోండి. పూర్తిగా చల్లారక ముందే మీరు లడ్డూలుగా చుట్టుకోండి. చల్లారితే మాత్రం లడ్డూలు కట్టడానికి రాదు, పొడి పొడిగా అవుతుంది. పొరపాటున మీరు మర్చిపోయి చల్లారేదాకా ఉండనిస్తే మాత్రం మీరు నెయ్యితో చుట్టుకోవచ్చు. కానీ నెయ్యి వేసి కడుతూ ఉంటే కొంచెం టైం పడుతుంది, ప్రెస్ చేస్తూ లడ్డూలుగా చుట్టుకోవాల్సి ఉంటుంది. 1 లేదా 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేస్తూ లడ్డూలుగా చుట్టుకోండి. అంత ఇబ్బంది పడే బదులు మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ లడ్డూలని ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అలా అని మరీ వేడిగా ఉండనివ్వకండి, వేడి మీద వేస్తే మాత్రం బూర అనేది కరిగిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పిన విధంగానే ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో లడ్డూలు. చేసినప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోయినట్టుగా అనిపిస్తాయి, కానీ ఒక 1/2 గంట సేపు అలా వదిలేస్తే హార్డ్గా అవుతాయి. ఇక్కడ మీరే చూడండి ఎంత బాగా వచ్చాయో లడ్డూలు. టేస్ట్ కూడా పాలు పోసి చేసాం కాబట్టి అమృతంలా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి.
ఈ లడ్డూల విషయంలో మాత్రం పిల్లలు పెద్దలు అనేదే లేదండి. చాలా బాగా నచ్చుతాయి అందరికీ. మా పాప మాత్రం వదలకుండా తినేస్తుంది, ఎంత బాగా నచ్చాయనుకుంటా. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.